నమస్తే ఏసీటీ న్యూస్కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేయడంలో కలెక్టర్ల పాత్ర ఎంతో కీలకం. సుదీర్ఘంగా సాగిన 18వ కలెక్టర్ల సమావేశం అనేక అంశాలపై దిశా దశ నిర్దేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వీధి వ్యాపారుల పొట్టకొట్టవద్దు, సమస్యల పరిష్కారం కోసం బంధు పాటించిన హాకర్. గుర్తింపు కార్డులు ఇవ్వాలంటూ మహాధర్మ. పక్కా ప్రణాళికతోనే ఫైనాన్స్ వ్యాపారి గగరిన్ హత్య. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. ఆస్తి వివాదమే హత్యకు కారణమన్న ఏసీపీ రమణమూర్తి. బాధికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, ధర్మ పోరాట దీక్షను చేపట్టిన ఎంఆర్టీఎస్. ఇక అప్డేట్ చూస్తే, అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు అందించడంలో కలెక్టర్లు వహిస్తున్న బాధ్యత ఎంతో కీలకమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించారు. కాగితరహితంగా ఆన్లైన్లో సమీక్షను సాగించారు. తీసుకున్న లక్ష్యాలు, సాధించిన విజయాలను వివరించారు. భవిష్యత్తులో చేయాల్సిన అనేక అంశాలపై దిశా దశ నిర్దేశించారు. 18వ కలెక్టర్ల సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని ప్రజావేదికలో నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ముఖ్య అధికారులు హాజరయ్యారు. 12 గంటల పాటు జరిగిన సమావేశంలో గత సమావేశ నిర్ణయాలపై సమీక్షించారు. అంశాల వారీగా, జిల్లాల వారీగా సాధించిన ప్రగతితో పాటు 4.5 ఏళ్లలో సాధించిన అభివృద్ధి సంక్షేమం గురించి నివేదికలను పొందుపరిచారు. ప్రారంభ ఉపన్యాసంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనిల్ చంద్ర పునేట మాట్లాడుతూ, రానున్న 5 ఏళ్లలో చేపట్టాల్సిన అంశాలు, పనుల ప్రణాళికలను జన్మభూమి గ్రామ సభల్లో ప్రకటిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికి కేంద్రం చేసిన వంచన, సహాయ నిరాకరణల గురించి గుర్తు చేశారు. ఎవరూ చేయని విధంగా రియల్ టైం గవర్నెన్స్కు శ్రీకారం చేశామని చెప్పారు. పోలవరం నిర్మాణం ఒక గొప్ప కార్యక్రమంని పేర్కొన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వృద్ధి రేటు సాధించిన ప్రగతిని వివరించారు. అధికారులు ప్రభుత్వాలకు, ప్రజలకు అనుసంధానంగా ఉంటూ కీలకంగా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పొలిటికల్ గవర్నెన్స్, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ ఎందుకంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రధానమంత్రి కానీ చీఫ్ మినిస్టర్ కానీ డెమోక్రటిక్గా ఎన్నికై రాజ్యాంగంలో పొందుపరచడం డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ గౌరవిస్తూ మనం సమాజాన్ని ఎంఫోర్స్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ప్రీ ఎకనామిక్ రిఫార్మ్స్, పోస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్, యూ హ్యావ్ సీన్ ది చేంజ్. ప్రీ ఎకనామిక్ రిఫార్మ్స్లో సింగిల్ పార్టీ డామినేషన్, మొనోపలీ, బట్ ప్రపంచమంతా మనల్ని ఎగతాళి చేసే పరిస్థితి హిందూ గ్రోత్ రేట్, అంటే 2%, 3%. పోస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇఫ్ యు సీ, పివి నరసింహరావు మైనారిటీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ఎకనామిక్ రిఫార్మ్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ 5 ఇయర్స్. అప్పుడు మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్, తర్వాత వచ్చిన గవర్నమెంట్ యూఎఫ్, దెన్ ఎన్డీఏ, దెన్ యూపీఏ, ఈ గవర్నమెంట్స్ అన్నీ కోయిలేషన్ గవర్నమెంట్స్. తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ అబ్సల్యూట్ మెజారిటీ, నేషన్ హ్యాస్ గివన్ మ్యాండేట్ ఫర్ హిమ్ బికాస్ దే బిలీవ్డ్ హిమ్. ఓసారి వాక్యూమ్ కానీ ప్రజల్లో అసహనం ఉన్నప్పుడు ఏ మనందరం కూడా కారణం, దానికి మనందరం గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్, మోర్ సో లీడర్, టీమ్ లీడర్ ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్. ఫర్ 5 ఇయర్స్కి ఒకసారి మేము టీమ్ లీడర్గా ఎంపిక కావాలి, ప్రజల మ్యాండేట్ తీసుకోవాలి. ఒకసారి మేము టీమ్ లీడర్గా ఎంపిక అయిన తర్వాత టీము నడిపించడంలో సమర్థత ఉండాలి. మళ్ళీ రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టుకుని, క్లియర్ కట్ డెలివరబుల్స్ పెట్టుకుని అవన్నీ సాధిస్తే తప్ప మనం కూడా సాధించే పరిస్థితిలో ఉండం. పొట్టకుట్టి కోసం దశాబ్దాల తరబడి వీధుల్లో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న హాకర్స్ పొట్టకొట్టే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఎం నాయకులు బాబురావు డిమాండ్ చేశారు. బీసెంట్ రోడ్తో పాటు నగరంలో వీధి వ్యాపారాలు చేసే వారికి గుర్తింపు కార్డులు, బ్యాంకు రుణాలను ఇవ్వాలని కోరారు.
హాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో మహాధర్నా నిర్వహించారు. విజయవాడ నగరంలోని హాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులు బంద్ పాటించారు. ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో మహాధర్నా చేపట్టారు. కార్యక్రమానికి సిపిఎం, కాంగ్రెస్, వైసీపీలతో పాటు పలు పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఎం నేత బాబురావు మాట్లాడుతూ జోన్ల పేరిట వీధి వ్యాపారుల పొట్టగొట్టే ఏచన్ను విరమించుకోవాలన్నారు. గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పి మొక్కుబడిగా కొందరికే ఇచ్చారన్నారు. తక్షణమే హాకర్స్కు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, మున్సిపల్ పోలీసు అధికారుల వేధింపులు లేకుండా చూడాలన్నారు. వీధి వ్యాపారులకు ఆయా ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. వీధి వ్యాపారులపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పెత్తనం చేస్తే సహించేది లేదన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలని ఆయన ఆశపెట్టి పదవిలోకి వచ్చారు. కానీ వాళ్ళు విజయవాడ నగరంలో జాబులు ఇవ్వకపోగా రోడ్ల మీద వ్యాపారాలు చేసే చిన్న వ్యాపారులు కూడా బతకనివ్వకుండా తెలుగుదేశం ప్రభుత్వం దౌర్జన్యాలు పెరిగిపోయినాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళకి గనుక ముడుపులు ఇవ్వకపోతే రోడ్ల మీద నుంచి ఉన్నటువంటి వ్యాపారాలను తొలగించేస్తున్నారు. కనీసం వాళ్ళు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. మరోవైపు వారికి కనీసమైన రక్షణ లేకుండా పోయింది. చిన్న వ్యాపారులను కూడా పొట్టగొట్టి లంచాలు తీసుకుని ఈ ప్రభుత్వాన్ని మీరు నడుపుతారా? అప్పులు ఇస్తామన్నారు, ఎవరికి ఇచ్చారు? విజయ్ మాల్యా గారికి ఇచ్చారు, నీరవ్ మోడీ గారికి ఇచ్చారు, సుజనా చౌదరి గారికి ఇచ్చారు. వాళ్ళు 1000 కోట్లు ఎగ్గొట్టినా పర్లా చిన్న వ్యాపారికి సబ్సిడీతోనో ఒక్కళ్ళకి ఇచ్చారా? లేదే. పైపెచ్చి వాళ్ళ పెద్ద పెద్ద బడా కంపెనీలు రిలయన్స్, వాల్మార్ట్, మెట్రో, డీమార్ట్ ఈ రకంగా అందరికీ విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేశారు. వాళ్ళు పళ్ళు మొదలుకొని కూరగాయల దాకా వాళ్లే వ్యాపారం చేయాలి. ఇక చిన్నవాళ్ళు ఎవరు బతకూడదు. అంటే బడా కంపెనీలకు మాత్రం ఎకరాల ఎకరాల స్థలాలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం. విజయవాడలో కూడా పీడబ్ల్యూడీ గ్రౌండ్లో రైతు బజార్ తీసేస్తారంట, కమర్షియల్ కాంప్లెక్స్ కడతారు. పద్మావతి ఘాట్లో పుష్కరాలని ఇళ్ళు లేపేశారు. ఇప్పుడు అక్కడ షాపులు కట్టి ప్రైవేటు వాళ్ళకి అద్దెలకు ఇచ్చేస్తారు. మున్సిపల్ ఆఫీస్ కూడా అమ్మేసి రేపు అక్కడ దాంట్లో అక్కడ కూడా వ్యాపార సంస్థలకు అనుమతులు ఇస్తున్నారు. రోడ్ల మీద దశాబ్దాల నుంచి బతుకుతున్న వాళ్ళు మాత్రం బతకడానికి వీల్లేదంటున్నారు. ఎలా? ఫైనాన్స్ వ్యాపారి గగరిన్ హత్య కేసులో నిందితులను నగర పోలీసులు అరెస్టు చేశారు. ప్రణాళికాబద్ధంగానే హత్య జరిగిందని, ఆస్తి లావాదేవీల విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు దారితీస్తుందని సౌత్ జోన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. నగరంలోని సౌత్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ రమణమూర్తి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైనాన్స్ వ్యాపారి గగరిన్ హత్య కేసులో నిందితులైన మద్దాల సురేష్, సుధాకర్లను అరెస్టు చేశామని తెలిపారు. పక్కా ప్రణాళికతోనే గగరిన్ హత్య జరిగిందని, ఆస్తి లావాదేవీ వ్యవహారమే గగరిన్ హత్యకు ప్రధాన కారణమని వెల్లడించారు. గగరిన్ తన కార్యాలయంలో ఒంటరిగా ఉంటున్నట్లు అన్నదమ్ములు రెక్కి నిర్వహించారని, నిందితులు తిప్పనగుంటలోని తమ ఇంటి నుండే ఒక కత్తిని, బాటిల్లో పెట్రోల్ను తీసుకొని గగరిన్ ఆఫీస్కి చేరుకున్నారని వివరించారు. మద్దాల సురేష్ తన బ్యాగులో ఉన్న పెట్రోల్ బాటిల్ను గగరిన్పై పోసి నిప్పట్టించారు. మంటల్లో కాలిపోతున్న గగరిన్ మద్దాల సురేష్, సుధాకర్లు తనపై పెట్రోల్ పోశారని స్థానికులకు వెల్లడించారు. పెట్రోల్ దాడి ఫెయిల్ అయితే కత్తితో దాడికి కూడా సిద్ధమయ్యేలా మద్దాల సురేష్ స్పాట్కి చేరుకున్నారని చెప్పారు. ఇట్లన్నిటి నేపథ్యంలో వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు గగరిన్ను కనుక ఉన్నట్లయితే కనుక ఇప్పటికైనా వీళ్ళకి ఆస్తి రాదు, ప్లస్ వీళ్ళ ప్రాణాలకు కూడా హాని జరుగుతుందన్న ఉద్దేశం మీద అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒక దీన్ని పథకం ప్రకారం ఇతను మన మద్దాల సురేష్ ఏమో అతన్ని చంపడానికి అతను వెళ్ళేటట్టు, దానికి పక్కనుండి ఇతనంతా కూడా సపోర్ చేసేటట్టుగా సుధాకర్ వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్లో భాగంగానే మొన్న 22 తారీఖున వచ్చి అతను సురేష్ వచ్చి ఈ ప్లాజా దగ్గర ఎన్నింటికి వస్తాడు, ఎవరు ఉంటారు, ఏంటన్నది చూసుకుని వెళ్ళాడు గగారేణి కోసం. తర్వాత 23 తారీఖున వచ్చాడు. 23 తారీఖున డైరెక్ట్గా పెట్రోల్ కొనుక్కొని వచ్చి బ్యాగ్లో తీసుకుని వచ్చి ఆ పెట్రోల్ని ఒక వేరే వెడల్పు మూతున్న కంటైనర్లోకి మార్చుకొని ఒక్కసారిగా అతని మీద పోసి అతను వెంటబడుతుంటే అగ్గిపుల్ గీసి అంటించేసి పారిపోయాడు. పారిపోయినప్పుడు వచ్చిన కూడా మొట్టమొదటి సురేష్ వచ్చినప్పుడు మోటార్ సైకిల్ మీద వచ్చాడు. ఆ మోటార్ సైకిల్ని అక్కడ వదిలేసి ఆ తాళం తీసుకెళ్ళి వాళ్ళ అన్నకి తాళం సెల్ ఫోన్ ఇచ్చేసి అవి తీసుకుని అక్కడ ఉన్నాయని చెప్పని అతను ఒక దారిలో పారిపోయాడు. తర్వాత సుధాకర్ వేరే దారిలో పారిపోయాడు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక చోట కలుసుకుని అక్కడి నుంచి మామూలుగా తిరుగుతున్నారు. ఈ తర్వాత దాని మీద వీళ్ళిద్దరి గురించిన సమాచారం మీద నిన్న వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర అప్పుడు మాదికలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేయించాలని MRPS నేత పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
శీతాకాలంలోనే పార్లమెంట్లో వర్గీకరణ బిల్లును ఆమోదించాలని కోరారు. మందకృష్ణ మాదిగ తెలంగాణలో మహాకూటమికి మద్దతు పలకడంపై ఆయన మండిపడ్డారు. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో మాదిగ ధర్మ పోరాట దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఏబీసీడీ వర్గీకరణపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిర్ణయించారు. ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా జనసేన, వైసీపీ, బీసీ సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంఘీభావం తెలిపిన నాయకులు మాట్లాడుతూ మాదిగల పోరాటం న్యాయబద్ధమైనదని తెలిపారు. దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి పరిష్కారం చూపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోగంటి సత్యం, పోతిన మహేష్, బుద్ధా నాగేశ్వరరావు, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగనే మాదిగల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాదిగల అంశాన్ని విస్మరించి కేంద్రంతో ఏ రోజు కూడా చర్చించకుండా మరి అంటే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులైనటువంటి మాల నాయకులైనటువంటి జూపుడి ప్రభాకర్ గారిని, కారం శివాజీ గారిని, నక్క ఆనందబాబు గారిని, విజయకుమార్ గారిని మరి సాంఘిక సంక్షేమ శాఖ వారికి అప్పచెప్పడం వల్ల మాదిగల అభివృద్ధి కుంటుపడిందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఆంధ్రప్రదేశ్కి ప్రధాని మోదీ అన్యాయం చేశాడని అంటున్నారు. ఆయన మీద ధర్మ పోరాటం చేస్తూ ఉన్నాడు. మరి మేము అడుగుతున్నాం మాదిగలకి హామీ ఇచ్చి ఇప్పటివరకు కూడా మరి ఎస్సీ వర్గీకరణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆంధ్ర రాష్ట్ర సమస్యల మీద 29 సార్లు ప్రధాని మోదీని కలిసి చర్చించిన మీరు ఒక్కసారైనా మాదిగల మీద ఎందుకని చర్చించలేదని మేము అడుగుతా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ పేరును ఒక్క అక్షరం మార్పుతూనే మీరు గొప్ప అదృష్టవంతులు కావచ్చు. జ్యోతిష్య సంఖ్యా వాస్తు శాస్త్రాలలో 39 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల సంఖ్యా సాగరుడు, రాజర్షి, బ్రహ్మర్షి, దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారు మరియు భారతదేశపు మొట్టమొదటి సంఖ్యాశాస్త్ర గ్రంథ రచయిత్రి సంఖ్యా శిరోమణి డాక్టర్ లక్ష్మీ సాయిప్రియ గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న వైబ్రేషన్ ఆస్ట్రో న్యూమరాలజీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, భవానీపురం, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. పురపాలక శాఖ మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో పర్యటించారు. హైకోర్టు భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 31 నాటికి సివిల్ కోర్టు భవన నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. జడ్జీల నివాసాల కోసం ఉండవల్లిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫ్రీకాస్ట్ టెక్నాలజీతో హైకోర్టు భవన నిర్మాణం జరగనుందని చెప్పుకొచ్చారు. దేశంలో ఏ రాజధానిలోనూ ఇంత వేగంగా నిర్మాణాలు జరగలేదన్నారు. రాజధాని నిర్మాణంపై ప్రతిపక్షాల ఆరోపణలు అర్ధరహితమని మండిపడ్డ మంత్రి నారాయణ ఆరోపణలు చేసేవాళ్లు అమరావతికి వచ్చి చూడాలని అన్నారు. అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మినిస్టర్స్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, హెచ్ఓడిస్ కావచ్చు, వాళ్ళు ఉండటానికి 5 టవర్స్ యాక్చువల్గా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఒక్కొక్కటి 56 అంతస్తులు, 46 అంతస్తులు. ఈ 5 టవర్లకు సంబంధించి కూడా వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అదేవిధంగా హైకోర్టు అంటే రెగ్యులర్ హైకోర్టు ఏదైతే ఉందో దాన్ని కూడా నార్మల్ ఫాస్ట్ వాళ్ళు లండన్ నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఏదైతే డిజైన్ చేశారో ఆ వర్క్ కూడా టేకప్ చేశారు. అదేవిధంగా సివిల్ కోర్టు ఏదైతే ఉందో 23 కోర్టు ఛాంబర్లతో ఏదైతే కన్స్ట్రక్షన్ టేకప్ చేసాము అది కూడా ఎంతో వేగవంతంగా జరుగుతూ కొన్ని కోర్టు హాల్స్ కూడా యాక్చువల్గా ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాయి. ఎంఈ వర్క్స్, ఏసీ వర్క్ కానీ, ఫైర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఆ వర్క్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫ్లోరింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. చేనేత కార్మికులపై జనసేనాని పవన్ కళ్యాణ్ ముసలి కన్నీరు కారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచమతి అనురాధ విమర్శించారు. చేనేతలను చంద్రబాబు ప్రభుత్వం తప్ప మరి ఏ ప్రభుత్వం ఆదుకోలేదని స్పష్టం చేశారు. చేనేతలకు 111 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. బందర్ రోడ్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి పంచమతి అనురాధ విలేకరులతో మాట్లాడారు. చేనేత సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై అవాస్తవాలు మాట్లాడారని మండిపడ్డారు. చేనేతలను చంద్రబాబు ప్రభుత్వం తప్ప మరి ఏ ప్రభుత్వమైనా ఎప్పుడూ ఆదుకోలేదని స్పష్టం చేశారు. వర్షాకాలంలో పని లేకపోతే 2 నెలలు కుటుంబానికి 4,000 చొప్పున ఆదుకుంటున్నామని వివరించారు. చేనేత పొదుపు నిధులను 10% పెంచామని, 100 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తున్నామని తెలియజేశారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో చేనేతలకు 111 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందని వివరించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 111 కోట్ల రుణమాఫీ జరిగింది. 75 కోట్లు సహకార సంఘాల రుణమాఫీ చేయబోతా ఉన్నారు. చిలప నూలు మీద రాయితీ 20% నుంచి 30% పెంచుతా ఉన్నారు. 80,000 మంది
ఒక్కొక్కళ్ళు 1,000 రూపాయలు పెన్షన్ చొప్పున 1,000 రూపాయల చొప్పున పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. 100 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మినీ పవర్ లూమ్స్కి మరి ఏడాదికి 10 కోట్ల రూపాయల పవర్ రాయితీ కూడా, విద్యుత్ రాయితీ కూడా మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చేనేత పొదుపు నిధులు కూడా 8% నుంచి 10% పెంచడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి చేనేత రంగాన్ని అభివృద్ధి చెందాలి అని ఇతర రాష్ట్రాలతో ఇతర దేశాలతో 15,000 కోట్ల రూపాయలకు మేరకు మరి ఎంఓయూస్ చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మరి అనేక రకాలుగా చేనేతని ఈ ప్రభుత్వం తప్ప, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఆదుకోలేదు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీసం క్రీడా కిట్లను అందించలేదని, అలాగే కనీస వసతులు లేని చోట తమకు వసతులు కల్పించారని వాపోయారు. విభిన్న ప్రతిభావంతుల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన క్రీడాకారులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. దూర ప్రాంతం నుంచి వచ్చిన తమకు కనీస వసతులు లేని ఫంక్షన్ హాల్లో వసతులు కల్పించారని తెలిపారు. అలాగే గత ఏడాది జరిగిన పోటీల్లో పాల్గొన్న వారికి ఇప్పటి వరకు సర్టిఫికేట్లు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై వారు ఏపీ వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేయగా ఆమె స్పందిస్తూ అధికారులతో మాట్లాడి సర్టిఫికేట్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నానని ఆమె తెలిపారు. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత 10 సంవత్సరాల నుంచి నేను టోర్నమెంట్, 10-15 సంవత్సరాల నుంచి టోర్నమెంట్లో జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ గొడవాడితే అది ఇక్కడ ట్రావెలింగ్ ఇప్పించారు. చాలా గొడవాడితే ఈ రోజే కాదు సార్, నిన్న 12 గంటలకి పిల్లలు వస్తే రాత్రి 10 గంటలకి వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చారు. అసలు అకామిడేషన్ అంటే అది ఇది డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో లేదు సార్. నా తెలిసి నేను ఇది నేను ఆడిన నేషనల్ టోర్నమెంట్, ఇది ఒక డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ అంతే. ఆ డిస్ట్రిక్ట్కి అదే స్టేట్ టోర్నమెంట్ అంటే ఆ ఒక డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన టీంకి మినిమం కిట్ ఉండాలి, మినిమం కిట్ లేదు. ఇక్కడ వరకు వచ్చాం సార్, మధ్యాహ్నం నుంచి కూడా మేము స్టేయింగ్ చేసుకున్నాం, మా సొంత ఖర్చులతో మేము భోజనాలు చేసుకున్నాం. తర్వాత 3 గంటలకి ఒకరు రిసీవ్ చేసుకుంటే అక్కడ నుంచి వేరే దగ్గర అకామిడేషన్ ఇచ్చారు. అక్కడ కూడా రాత్రి 8 గంటల వరకు కానీ ఇక్కడికి మళ్ళీ రప్పించుకోండి, అంటే ఇక్కడ మన దగ్గరలో సిటీలోకి వైడ్లోకి తీసుకురావడానికి రాత్రి 8 అయింది సార్. అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు, రాత్రి అంతా అక్కడ స్టే చేసాం. మార్నింగ్ వచ్చామండి, మార్నింగ్ 6 గంటలకి ఇక్కడికి వచ్చేసుకున్నాం. మరి ఇప్పుడు వరకు స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు 11 కూడా అయిపోతుంది. మార్చి ఫాస్ట్ అని చెప్పి అందరినీ కూడా లైన్లో నిలబెట్టుకున్నాం. 1 గంట సేపు నిలబడ్డారండి, ఇంకొక 1 గంట ఉంటే ఇంచుమించు 5-10 మంది పడిపోతారు కూడా సార్ ఇదే లైన్లోని. అందుకని కొద్ది సఫర్ అయ్యారు అందరూ కూడా, చాలా సఫర్ అయ్యారు మాట అదే వాస్తవం. దాన్ని బట్టి గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ తాలూకు ప్రతిభని ఇలా ఎండలో నిలబెట్టి వానలో తడిపేసి కాకుండా నిజంగా వాళ్ళకున్న ప్రతిభని, వాళ్ళకున్న సర్టిఫికేట్స్ పర్సంటేజ్ని బట్టి వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సీఎం చంద్రబాబు తన ఏజెంట్ల ద్వారా రాష్ట్రంలో తనకు అనుకూలంగా పోరాటాలు చేయిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విల్సన్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సూర్యరావుపేటలోని బీజేపీ నగర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విల్సన్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలసాని శ్రీనివాస్, ఆర్ నారాయణమూర్తి, కారం శివాజీ చంద్రబాబు ఏజెంట్లని, సమైక్యవాదం ముసుగులో, హోదా ముసుగులో చంద్రబాబుకు అనుకూలంగా పోరాటాలు చేస్తున్నారని ఆరోపించారు. సెంటిమెంట్ ఉద్యమాల ముసుగులో కోట్లాది రూపాయలను చలసాని శ్రీనివాస్ దోచుకున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ హక్కులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈరోజు చలసాని శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కలిసి ఒక ఫ్రెండ్ సర్కిల్గా పనిచేసినప్పుడు ఈయన కూడా ఇవాళ కప్పైన రేపైన చంద్రబాబు నాయుడు జమానంలో పదవులు తీసుకుంటారు. సమైక్యవాద ముసుగులో పనిచేసి సమైక్యవాదులుగా చలామణి అవుతూ పైకి ప్రత్యేక హోదా నినాదాన్ని తీసుకొచ్చి ఆ నినాదాన్ని పడుకోబెట్టి మళ్ళీ పైకి లేపి చంద్రబాబుకి అవసరమైనప్పుడు మాత్రమే వాయిస్ ఇప్పుతా, చంద్రబాబు నాయుడుకి అవసరం లేకపోతే దాన్ని పడుకోబెడతా. చంద్రబాబు నాయుడు ఏజెంట్గా మారిన చలసాని శ్రీనివాస్ గారు ఈరోజు ఆంధ్రుల హక్కుల గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇస్తే ఈ 600 హామీల్లో 6 కూడా అమలు చేయకపోతే నేను ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఉన్నానని చెప్పిన శ్రీనివాస్ గారు మరి ఆంధ్రుల హక్కుల్ని ఏ రోజు కూడా ఆయన మాట్లాడరు.
విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టే దిశగా వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇంటర్ కాలేజీల పోటీలు నిర్వహిస్తున్నామని కేబిన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి నారాయణరావు తెలియజేశారు. విద్యార్థుల్లో ఉన్న వక్తృత్వ వ్యాసరచన తదితర నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన స్పష్టం చేశారు. వన్టౌన్లోని కేబిన్ కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా మహాత్మాగాంధీ సిద్ధాంతాలు మరియు యువత అభ్యున్నతి అనే అంశంపై సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వోత్తమ గాంధీజీ దర్శన్ రాష్ట్ర సెక్రటరీ జీవీవి డివి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రతి ఒక్క కళాశాలలో గాంధీజీ దర్శన్ ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుల ద్వారా గాంధీజీ ఆలోచనలు సిద్ధాంతాలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని తద్వారా దేశానికి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న పౌరులు తయారవుతారని పేర్కొన్నారు. దేశ అభ్యున్నతిలో విద్యార్థులు భాగస్థులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మరి 172 కళాశాలలో కూడా అత్యధిక విద్యార్థిని విద్యార్థులు 5,000 మంది పైగా విద్యార్థిని విద్యార్థులతో అలరాలుతూ 1 కాలేజీగా ఉన్న విషయం అందరికీ తెలిసినటువంటిదే. మరి ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్న మార్పులు చేర్పులు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు చేర్పులు అన్నీ కూడా విద్యార్థి లోకానికి అధ్యాపక లోకానికి తెలియజేసే విషయంగా ప్రతి నెలలో కూడా 4-5 జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో సెమినార్లు వర్క్షాప్లు పెట్టడం, పిల్లల్ని అన్ని కళాశాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్వైట్ చేయటం, లెక్చరర్స్ని ఇన్వైట్ చేయటం జాతీయ స్థాయిలో కూడా చేస్తూ నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి విద్యార్థిని విద్యార్థుల్లో ఇమిడికృతమైనటువంటి స్కిల్స్ అన్నీ కూడా బయటికి తీయాలనే ఉద్దేశంతో ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కళాశాల నుంచి కూడా విద్యార్థిని విద్యార్థుల్ని ఆహ్వానించి మరి 39వ రాష్ట్ర స్థాయి డిబేటు క్విజు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో ఇప్పటికీ దాదాపుగా 42 కళాశాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాతినిధ్యం వహిస్తూ కళాశాల నుంచి టీములు విద్యార్థిని విద్యార్థులు రావటం జరిగింది. మరి దీనికి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ 2గా ఉన్నటువంటి పి బాబురావు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. మరి విద్యార్థిని విద్యార్థుల్లో చాలా టాలెంట్ ఉంటుంది. ఆ విషయాలు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకు కూడా వాళ్ళు అంత టాలెంట్ ఉంది అని తెలియాలి అంటే ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టడం ద్వారా, ఇంటర్ కాలేజియట్ కాంపిటీషన్స్ పెట్టడం ద్వారా మాత్రమే వీలవుతుంది. సేవా కార్యక్రమాలు చేయడంలో రోటరీ క్లబ్ ముందుంటుందని రోటరీ క్లబ్ ఆఫ్ గొల్లపొడి ప్రెసిడెంట్ ధనేకుల చౌదరి పేర్కొన్నారు. క్లబ్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని స్పష్టం చేశారు. గొల్లపూడిలోని దత్త కళ్యాణ్ మండపంలో రోటరీ క్లబ్ ఆఫ్ గొల్లపూడి ఆధ్వర్యంలో క్లబ్లో నూతనంగా 10 సభ్యులు సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ గొల్లపూడి ధనేకుల చౌదరి మాట్లాడుతూ రోటరీ క్లబ్ గొల్లపూడి ఆధ్వర్యంలో కుట్టు మిషన్లను, చిన్నారులకు లంచ్ బాక్స్లను, 25 ఆటో డ్రైవర్లకు షర్ట్లను పంపిణీ చేశామని తెలిపారు. అంతేకాక తిత్లీ తుఫాన్ పడిన జాలర్లకు టార్చ్ లైట్స్లను అందజేసినట్లు తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, సేవా కార్యక్రమాలు చేయడంలో రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ గొల్లపూడి ఈరోజు మేము ఇక గవర్నర్ విజిట్ అని గవర్నర్ గారిని పిలుచుకోవడం జరిగింది. ఈ గవర్నర్ గారి విజిట్ సందర్భంగా మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టుకుంటున్నాం. ఆ గవర్నర్ గారి చేతుల మీదుగా మేము ఈ రోజున సేవా కార్యక్రమాల్లో పేద మహిళలకి కుట్టు మిషన్లు, అలాగే పేద విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం చేయడానికి వాళ్ళకి హాట్ క్యారేజెస్ 15 పిల్లలకి, అలాగే గొల్లపూడి ఆటో యూనియన్ వాళ్ళకి యూనిఫామ్, ట్రాఫిక్ రూల్స్ లేదంటే సమాజంలో ఎలా నడుచుకోవాలనే స్టిక్కర్స్ వాళ్ళ ఆటోల మీద వేసుకుని వాళ్ళు యూనిఫామ్గా వేసుకొని ఒక పద్ధతిలో సమాజంలో ఎలా ఉండాలో వాళ్ళు ఉండటం కోసం వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఇట్లాగ మేము ఊళ్ళో గొల్లపూడిలో ఈ రోజున కొన్ని చాలా సేవా కార్యక్రమాలు చేసుకున్నాం. అలాగే గవర్నర్ గారు విజిటింగ్ సందర్భంగా మాకు ఇవాళ మాకు అంతకుముందు 50 మెంబర్స్ ఉన్నామండి రోటరీ క్లబ్ ఆఫ్ గొల్లపూడిలో. మా సేవా కార్యక్రమాలు మెచ్చి ఇంకా కొంతమంది న్యూ నెంబర్స్ ఒక 8 జాయిన్ అవ్వడం జరిగిందండి. అందరూ బయటూరు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు లేదా గ్రామస్తులు కొంతమంది అందరూ కలిసి ఇట్లా 8 మా క్లబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళ సేవలు కూడా మేము ఉపయోగించుకుంటూ గొల్లపూడి గ్రామంలో ఈ రోటరీ క్లబ్ అనేది ఇంకా అభివృద్ధి చెందడానికి గాను చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇబ్బరిపట్నం, రాయనపాడు, పైడూరుపాడు, చెవుటూరు ఇట్లా మిగతా ఉన్న స్కూళ్ళల్లో కూడా మేము చాలా కార్యక్రమాలు చేపట్టుకుంటూ వెళ్తున్నాము.
ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేయడంలో కలెక్టర్ల పాత్ర ఎంతో కీలకం. సుదీర్ఘంగా సాగిన 18వ కలెక్టర్ల సమావేశం అనేక అంశాలపై దిశా దశ నిర్దేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వీధి వ్యాపారుల పొట్ట కొట్టవద్దు, సమస్యల పరిష్కారం కోసం బంద్ పాటించిన హాకర్, గుర్తింపు కార్డులు ఇవ్వాలంటూ మహాధర్మ. పక్కా ప్రణాళికతోనే ఫైనాన్స్ వ్యాపారి గగరిన్ హత్య, ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. ఆస్తి వివాదమే హత్యకు కారణమన్న ఏసీపీ రమణమూర్తి. బాధికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, ధర్మపోరాట దీక్షను చేపట్టిన ఎంఆర్టీఎస్. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.